ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న విధానం మీద ముఖ్యమంత్రి గారు వచ్చి సమీక్ష చేశారు. ఇది రెండో సమీక్ష, ఇంతకు ముందు ఒకసారి చేశారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ సమీక్ష చేయడం జరిగింది. మళ్ళీ ఈ సమీక్షలో జరిగిన పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత ఒక నిర్దేశం కూడా చేస్తారు, ఇంకా రాబోయే కాలంలో ఇంక వచ్చే నెలలో ఇంకా పకడ్బందీగా చేయాలని, ఇంకా ప్రజల దగ్గర ఇంకా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో చెప్పి ప్రతి వచ్చే నెలలో కనీసం 6 సచివాలయాలని విజిట్ చేయాలనేది మన నిర్దేశించి ఆయన మాకు నిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి ఎన్నో నిన్నపాలు వస్తుంటాయి, ఆ పని కావాలి, ఈ పని కావాలి, మా రోడ్డు కావాలి, లేకపోతే మాకు వచ్చి మా మంచి బోర్ కావాలి, లేదు ఇంకో కార్యక్రమం కావాలి అనేది వస్తుంటాయి. ఎలక్ట్రికల్ పోల్ కావాలి, లైటింగ్ లేదు, లైటింగ్ కావాలి అనే సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున ఒక్కొక్క సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలను కూడా మరి కేటాయించడం కూడా జరిగింది. సచివాలయానికి 20 లక్షల రూపాయలని వెంటనే అక్కడికక్కడే శాంక్షన్ చేసి దాన్ని పనులు ప్రారంభించే విధంగా మరి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలని మరి డెవలప్మెంట్ ఫండ్ నుంచి, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కేటాయించారు. ఇవి ఎందుకు చెప్తానంటే, డబ్బులు ఎందుకు చెప్తానంటే, మా నిధుల్ని ప్రభుత్వం ఏదైనా ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చి గ్రామానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడు, దాంతోపాటు ప్రజలు వారి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ చెప్తే సమస్యకి వెంటనే పరిష్కారం జరగాలి. ఎప్పుడో చేస్తాం, రేపో చేస్తాం, ఎన్నుండి చేస్తాం, లేదా సంవత్సరం పోయింది చేస్తాం అనేది కాకుండా వెంటనే అక్కడికక్కడే ఇన్స్టెంట్గా శాంక్షన్ ఇచ్చి అది పని చేయించే కార్యక్రమం జరగాలనేది ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి గారి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మరి ఇవాళ నుంచి మరి ఇక ఫ్యూచర్లో వచ్చే నెల కాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారం 21 రోజుల లోపల, 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి 6 సచివాలయాలు తిరగాలనేది మరి నిర్దేశించారు. ఆ కార్యక్రమం శాసనసభలు అందరూ కూడా చేయడానికి తయారుగా ఉన్నాం. ఓకే, ఇంకేం లేవు మీ రోడ్లు, పోయినసారికి ఇప్పటికి ఏంటి అంటే, అది మధ్యలో నుంచి మా ప్లెనరీ జరిగింది, మా శాసనసభ నియోజకవర్గ స్థాయిలో నుంచి పార్టీ మక్కస్ మీటింగ్ జరిగింది, జిల్లా స్థాయిలో సమావేశాలు జరిగినాయి, వాటన్నీ జరిగినాయి, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు, తీసుకున్న తర్వాత డిస్కస్ చేస్తాం. ఏదైనా సరే ఏదో ఒక ఉద్యోగం కాదు మా బాధ్యత, మా పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన చేసిన కార్యక్రమాలని వాళ్ళతో మమేకమైనప్పుడు వాళ్ళతో చేసుకున్నప్పుడు ఇది ఒక మా బాధ్యత కాబట్టి ఆ విషయాన్ని కూడా విశ్వగ్రం చెప్పారు. అవన్నింటినీ కూడా సానుకూలంగా ఒక మంచి వాతావరణంలోనే దాన్ని మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ని తీర్చుకోవాలని ఎమ్మెల్యేలు అందరూ కూడా నిర్దేశించారు. దానికి అందరం కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి నెల సమస్య ఉంటుంది. గ్రాఫా? ఏ గ్రాఫ్? ఎప్పుడు చెప్పారు లాస్ట్ మంత్ చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నాకు తెలీదు. ఏమో ఆంధ్రజ్యోతి పేపర్ కానీ చెప్పింది ఎటు, మాకు తెలియదు, నిజంగా తెలీదు. గడప గడప ప్రోగ్రామ్స్లోను ఇన్ని రోజుల్లో అది చెప్పారు, అది వేరు, గ్రాఫ్ వేరు. నువ్వు భాష తేడా పెట్టిగా అంత ఎక్కువ. గడప గడపకి నువ్వు 3 రోజులు తిరిగినం వేరు, నీ గ్రాఫ్ వచ్చి పడిపోయింది అన్నం వేరు. గ్రాఫ్ పడిపోయిందని అర్థం ఏంటి? గ్రాఫ్ పెరిగిందంటే అర్థం ఏంటి? అది కాదు, భాషలో తేడా. మళ్ళీ కన్ఫ్యూజ్ చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు అన్నారు అని చెప్పి మళ్ళీ రాత్రికి మీరు పేపర్లో రాసి రేపు మళ్ళీ ఖండించుకునే పరిస్థితి తేకండి. మీరు అడుగుతుంది ఏంటంటే ఎన్ని రోజులు తిరిగాను, ఇప్పుడు చెప్పారు, మళ్ళీ నిర్దేశించారు. ఇది మా బాధ్యత. అది ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని పాయింట్అవుట్ చేసి ఇగో ఇది ఎక్కడ చూశారు ఇది, కాబట్టి కొద్ది ఎక్కువ రోజులు తిరగండి అని చెప్తారు ఆయన. అది మా బాధ్యత. ఆయన అధ్యక్షుడిగా, మా నాయకుడిగా ఆయన జరిగిన వ్యవస్థ చెప్తారు, దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మా అందరికీ ఉంది. అది రోడ్లకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ రోడ్ల మీద
ఏ రోడ్డు మీద సరే రాష్ట్రంలో ఉన్న ఏ రోడ్డు నేను సరే తీసుకున్నాం. ఎంత ఖర్చు చేశారు మేము ఇప్పుడు 3 సంవత్సరాల్లోనూ ఎంత ఖర్చు చేస్తాం, ఇంక 2 సంవత్సరాలు ఎంత ఖర్చు చేయబోతున్నాము అనేది ఒక డిబేట్స్ పెట్టమండి, అప్పుడు తెలుస్తుంది. పిడికిడి బుక్ చేయలేని పరిస్థితుల్లో వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వాన్ని వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటుంటే ఎందుకు వచ్చాయి, రోడ్డు ఎందుకు రేడు ఉంది పడైపోద్ది, ఇలా 2 సంవత్సరాలు పడైపోద్దండి, 2 సంవత్సరాలు పడైపోద్దండి. గత 5 సంవత్సరాలు వెళ్ళలేదు కాబట్టి ఆ రోడ్డుకి వచ్చి ఇప్పుడు వర్షాలు పడితే గతకలు పడిపోతున్నాయి. ఇది వాస్తవం, ఇది ఇది అందరూ తెలిసిన సత్యం. ఇది అన్న మా టార్గెట్ ఇస్తాము, రేపటి లోపల అన్నీ చేయాలనేది మా మా అద్మతం, మాది మా అది మా ఛాలెంజ్ అది. అయితే జూలై 15 అమ్మ 15 అర్ధరాత్రి 12 గంటలు తెల్లవారుజాము 6 గంటలకల్లా అమ్మ గుయ్యింది అంటే అదే ధర్మం, అది ఏం మాట్లాడతారండి. ఇది ప్రతిదానికి ఒక టార్గెట్ అంటూ ఉంటేనే దానికి ఎచ్చు అవుతాం. ఓ రోజు ఒకటి ఇంట్లో పవన్ కళ్యాణ్ అన్ని మన ఏబిఎన్ అన్ని లేకపోతే ఈనాడు అన్ని అది పీఫ్ఎమ్ని ఎవరన్నా సరే వాళ్ళకి సమాధానం ఇదే మాది. మేము మా బాధ్యత ఏంటి, మా చిత్తశుద్ధి అది. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే అది మా చిత్తశుద్ధి. ఆ లోపల అవ్వాలని మేము వచ్చి తలంబుస్తాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరోజు ఒకటి ఇంట్లో దొరుకుతుంది. అదే ఆ టార్గెటే లేకుండా ఏదో గాలికి మాట్లాడుతుంటే గాలికి మాట్లాడే వాళ్ళతో మేమేం చెప్పమని చెప్తాం, చెప్పమ్మా కరెక్ట్ కాదు కదా. ఆయన ప్రపంచ నాయకుడు, ఆయన రాజకీయ పార్టీ, ఆయన సాధువు కాదు. ఇప్పటికే వెళ్ళకపోవడం చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. ఇప్పటికే నేను గుర్తొచ్చింది నేను ఒక రాజకీయ పార్టీ నాది, అమ్మ అక్కడ వరద దొరుకుతున్నాయి అలా చూడాలని ఆయనకు జ్ఞానోదయం జరిగింది, చాలా సంతోషం చూడమండి. అప్పటికి అన్ని పనులు అయిపోయి ఉంటే హ్యాపీగా ఉంటారు అందరూ. భగవంతు దేవుళ్ళ వరదలు తగ్గిపోతే ప్రభుత్వం చేస్తున్న మరి వార్ఫుట్ చేస్తున్న కార్యక్రమాల వల్ల చేస్తున్న అన్నిటి వల్ల ఉంటారు, చూసి ఆనందించి రమ్మరండి. ఫలం మాకే అభ్యంతరం లేదు, ఎక్కడ ఇబ్బంది ఉంటాయి కదా. మా 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 అధికారులు ఒక్కో జిల్లాకే సీనియర్ అధికారులు వేశారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ 24/7 అందరూ చేస్తున్నాం. అయితే ఒకేసారి వరద వచ్చినప్పుడు ఒకేసారి అందరికీ అన్ని సాయాలు అందరూ అనేది లేట్ అవుతుంది. కానీ 10 నిమిషాలు లేట్ అవుతుంది ఇంట్లో అవుతుంది. ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా ఇంత వరద వచ్చినప్పటికీ కూడా? మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ ప్రకటన జరిగింది? ముందు చూపు ఉందా, యాక్షన్ ప్లాన్ ఉందా, ఏం చేశారా చెప్పనండి, చేయలే కదా. అందుకు మాటలు చెప్పడం ఈజీ, చెప్పేవాడికి వచ్చి వినేవాడు లోకం అని ఆయన చెప్తుంటాడు, మీరు మాకు చెప్తుంటారు, మేము ఇంట్లో ఉంటాం కానీ మీ లోకం మీకు అది కాదు చెప్పండి. అదే అది కాదు, ఒక ఏదైనా మాట్లాడితే ఒక బాధ్యతగా ఒక కమిట్మెంట్తో గత పరిస్థితుల నుంచి బేరేజ్ వేసుకొని అధికారం ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడనుకో పట్టించుకోకండి. ఎందుకంటే అతను అధికారం లేడేప్పుడు సరే ఏదో గాలిగా మాట్లాడుతుంటాడు, వస్తుంటాడు, చేస్తుంటాడు. చంద్రబాబు నేను మాట్లాడడానికి రైట్ లేదు, ఎందుకంటే అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు. వచ్చిన కలాంటేసిని ఇంతకంటే ఎఫెక్టివ్గా ఏమని తెలుస్తుంది, నేను ఎప్పటికీ చేశాను అని అంటేవాడిని. ఉదు తుఫాను వస్తే మంచినీళ్ళు లేకపోతే 3 రోజులు మంచినీళ్ళు లేకపోతే ఇంకేం కర్మ అండి? ఉదు తుఫాను అర్జెంటుగా వచ్చింది కదా, ఫోర్కాస్ట్ ఉంటుంది కదా, 24 గంటల్లో పలానా ఊర్లో పలానా దగ్గర వస్తుంది అనేది ఈ ప్రపంచం మొత్తం టెక్నాలజీ వచ్చిన తర్వాత వస్తుంది కదా. మరి అక్కడ నీళ్ళు ఉండాలని ఆలోచన ఉండాలి కదా, పక్కన తూర్పుగోదావరి జిల్లాలో పక్కన పశ్చిమ గోదావరి జిల్లా నుంచో వాటర్ ట్యాంకులు పెట్టుకోవాలి కదా. కానీ పెట్టుకోవాలండి, మంచినీళ్ళు ఇచ్చాడు చెప్పండి. ఆయన వచ్చి పెద్ద పోటుకాలు మాట్లాడతాడు, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు, మేము చెప్పాలా, వాస్తవం చెప్పానండి. ఏదో అర్ధరాత్రి వచ్చి పడుకున్నాను బస్సులో అంటే బస్సులో పడుకుంటే ఎవరికి కాదు, నీంటో బస్సులో పడుకున్న ఒకటే, నువ్వు ఇంట్లో పడుకున్న ఒకటే, అక్కడ అక్కడ పడుతుంది పేదవాడికి తనకు ఇబ్బంది ఏంటి, ఎన్ని రోజులు కరెంట్ వచ్చింది మా శ్రీకాకుళంలోని విజయనగరంలో చెప్పండి. ఊరికే మీరు వచ్చి టీవీలో చూపెడుస్తాను కాబట్టి ఏదో ఎఫెక్టివ్, ఎక్కడ ఎఫెక్టివ్, ఎఫెక్టివ్ ఎక్కడ ప్రజలు చెప్పాలా. మరి అంత ఎఫెక్ట్ చేస్తే ఎందుకు ఎందుకు ఓడిపోయారు? గ్రాఫ్ట్ పెంచుకోకపోతే మారుస్తాను, పెంచుకోకపోతే మారుస్తాను లేదు. ఎప్పుడు 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 మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నారు, ఇది రాజకీయ పార్టీ, మనం ప్రజలకు వచ్చి సేవ చేయవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో అధికారం ఉండవలసిన అవసరం ఉన్నది.
పేదవాళ్ళ కోసం చూస్తున్న పార్టీ ఇది. మధ్య తరగతికి వచ్చి అన్ని అవకాశాలు కల్పిస్తున్న పార్టీ ఈ పార్టీ. మా నాయకుడు నాయకత్వం, ఈ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఈ నాయకత్వాన్ని మనం కొనసాగించుకోవాలంటే మనందరం సమైక్యంగా మన తాలూకా ప్రజల్లో మమేకే మన గ్రామాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదనేది ఎప్పుడూ చెప్పుకొస్తున్నాడు ఆయన. ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, రేపు చెప్పిన చెప్తాడు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో వచ్చి ఏ ప్రభుత్వం అయితే 51% వచ్చి ఎన్నికల్లో గెలుస్తుందో, ఏదైతే ఆ మ్యాథమెటిక్ని దాడుతుందో ఆ పార్టీ కదా అధికారంలోకి వచ్చి ప్రజల సేవ చేసే అవకాశాన్ని వస్తుంది. ఈసారి 151 వచ్చింది, ఇప్పుడు 175 రావాలా? ఆ 175 తగ్గట్లు మీ అందరూ మీ పెర్ఫార్మెన్స్ ఉండాలి చూసుకోండి అని చెప్తున్నారు ఆయన. తప్పేమంతే దాన్ని అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. మాకైతే బేస్ జిల్లాలో మీకుంటే ఇబ్బందులు ఉంటూ ఉండొచ్చు కానీ ఓకే బాయ్ సీయో.